अंदर की नमस्कार एसएस माट की स्वागत इवा मन माटडको अंशं गुरिंचि 16 तारीखन जनसेन पार्टी कौलु रैतु भरोसा यात्रलो भागंगा उम्मडी गोदावरी जिल्ला उम्मडी तूर्पु गोदावरी जिल्ला मंडपेट लोनी आत्महत्यलु चेसुकुन्नटुवंटि अप्पुलु बाधदालुलेक आत्महत्यलु चेसुकुन्नटुवंटि कौलु रैतुल्नि वारि कुटुंबालकु भरोसा कल्पिस्तू वारिकि తన సొంత కష్టార్జితంతో 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్లడం, ఆ కార్యక్రమాలు అయిపోయిన వెంటనే మండపేటలో ఏర్పరిచినటువంటి రచ్చబండ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించడం ఇవాళ మన అంశం. నేను స్వతహాగా జనసేన పార్టీకి అభిమానిగా నా మిత్రుల దగ్గర గాని ఎంతో మంది దగ్గర గాని సందర్భం వచ్చిన ప్రతి చోట గాని పవన్ కళ్యాణ్ ఎందుకు నమ్మాలి, పవన్ కళ్యాణ్ అసలు ఎవరు, అతని ప్రస్థానం ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటి, అందరూ మూడు పిల్లలు అని మాట్లాడే దాని గురించి ఈ దేశానికి గానీ ఈ రాష్ట్రానికి గానీ ఏమైనా నష్టం ఉందా, లేదా మూడు పిల్లలు అఫీషియల్ గా అతను ఒకటి సెట్ కాక ఇంకొకటి ఇంకొకటి సెట్ కాక ఇంకొకటి అఫీషియల్ గా పెళ్లి చేసుకుంటూ అఫీషియల్ గా విడాకులు ఇస్తూ చట్టానికి లోబడి అతను చేసిన పని వల్ల దేశానికి గానీ లేకపోతే ఈ రాష్ట్రానికి గానీ ప్రజానికానికి గానీ ఎవరికైనా నష్టం ఉందా అని ప్రతి చోట నేను చాలా సామరస్యంగానే నా మాటను తెలియజేస్తూ వస్తూ వచ్చాను. ఎందుకంటే మనల్ని పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ కి 5 మంది పిల్లలు, పవన్ కళ్యాణ్ ఇట్లా ఉమెనైజర్ ఇలా మాటతో మాట్లాడే వాళ్ళందరికీ ఉద్దేశం ఒకటే, ఏదో ఒక విధంగా మనల్ని రెచ్చగొట్టి మన టెంపర్మెంట్ మనం లూజ్ అయ్యి దాని ద్వారా పవన్ కళ్యాణ్ అభిమానించాలి కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ ఇంతే, వీళ్ళు లూజ్ టాక్, వీళ్ళు కొంచెం లూజ్ టెంపర్ కోల్పోయే మనుషులు, వీళ్ళు కంపోస్ట్ వాళ్ళు కాదు అని చెప్పి అందరి ముందు ముద్ర వేయాలని చెప్పేసి వారి తాపత్రయం అంతా. సో అందుకోసమే నేను అటువంటి వారికి ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినప్పటికీ కూడా వాటికి నేను ప్రలోభాలకి లొంగకుండా సరైన విధంగానే సమాధానం చెప్తూ వచ్చాను. ఎంతో మంది ఆ విధంగా మారి ఇప్పుడు నాకంటే బలంగా పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. నేను ఈ ఎస్ఎస్ మాట ద్వారా అందరికీ ఏమి చెప్పాలనుకోలేదు, కేవలం నీకు మాత్రమే ఒక చెప్పాలనుకుంటున్నా, నీకు మాత్రమే. ఏంటంటే నువ్వు నేను చెప్పిన నమ్మకం, నువ్వు 2008 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం అఫీషియల్ గా 2008 కానీ 2004 నుంచి ఆయన సిపిఎఫ్ అంటే కామన్ లాండ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక సంస్థని ఆయన సొంత నిధులతో ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయల నిధులతో ఆయన స్థాపించారు. ఎందుకు స్థాపించారు, ఏ క్రమంలో స్థాపించారు, దాని ద్వారా ఆయన జనానికి ఏం చేయాలనుకుంటున్నారు అనేది అప్పుడే చెప్పారు. ఇవన్నీ అంతర్జాలంలో అంతే, అదే మీరు జైన్ అన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదా, సో నీకు అర్థం కాదు ఇంటర్నెట్ లో. సో ఇవన్నీ ఇంటర్నెట్ లో ఎప్పటి నుంచో ఉన్నాయి. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళిన వెంటనే ఏ రాజకీయ నేత, ఏ టీడీపీ నేత, ఏ వైసీపీ నేత ఇమిటేట్ చేశాడు, లేకపోతే ఆ వైసీపీ నుంచి సస్పెండ్ అవుతాడా అవడా, లేకపోతే ఆ పార్టీ సస్పెండ్ చేసిందా చేయలేదా, లేకపోతే టీడీపీలో చేరడా లేదా, లేకపోతే బీజేపీతో ఉన్నాడా లేదా తెలియనటువంటి రఘురామ కృష్ణరాజు జగన్ గురించి ఏ విధంగా సెటైర్లు వేశాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చూసి ఏ విధంగా ముద్దు పెట్టాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా కౌంటర్ ఇచ్చాడు, ఇలాంటి తమ్ముళ్ళు చూసి అలాంటివి చూసి బయటచ్చకుండా మనకి పనికొచ్చేది మన ఓటుని విలువైన విధానంలో మనం వేయడానికి మనకు ఉపయుక్తమైనటువంటి వీడియోని చూడాల్సిందిగా మేము కోరుకుంటున్నాను. అందులో భాగంగానే అసలు పవన్ కళ్యాణ్ అంటే ఎవరు, అతన్ని చూపించడానికి ఒక ఈనాడు మీడియా ఉందా, ఒక TV5 మీడియా ఉందా, లేకపోతే ఏవి రాధాకృష్ణ వస్తాడా, లేకపోతే TV9 వస్తారా, ఎవరు వస్తారు, అతని వ్యక్తిత్వం ఏంటి, అతను ఎవరు అని చూపిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అని ఒకసారి వేరు చేసుకోండి. అతని గురించి చూపిస్తే పచ్చ మీడియాకి నష్టం, ఎందుకంటే ఆల్టర్నేటివ్ గా అతను ఎదుగుతున్నాడు అన్నది అందరికీ తెలిసిన సత్యం. దాన్ని జనాల్లో జనాల దగ్గరికి ప్రతి ఇంటికి తీసుకెళ్ళడానికి వీళ్ళు ఇండైరెక్ట్ గా ఉపయోగపడతారని వాళ్ళు చాలా టాక్టికల్ గా అతని గురించి చూపించారు. కేవలం అతను జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే గానీ, లేకపోతే చంద్రబాబు గారు చెప్పే మాటలకి ఇతను చెప్పే మాటలకి ఏమైనా కొంచెం దగ్గర సంబంధాలు ఉంటాయి అలాంటివి మాత్రం చూడండి, చంద్రబాబు గారే కాదు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాడు నమ్మండి అని చెప్పడం కోసం అతని మాటలు మాత్రం అక్కడ మాత్రం చూపిస్తారు. ఇక బ్లూ మీడియా అదేనండి మన అక్కుపక్షి అసాక్షి. ఈ పేపర్లో కానీ ఈ ఛానల్లో కానీ పవన్ కళ్యాణ్ కనీసం పేరు వేయడానికి జనసేన పార్టీ గురించి రాయడానికి కూడా వీళ్ళు భయపడతారు. ఎందుకంటే మా నాయకుడు బొమ్మ తప్పించి ఇంకెవ్వరు బొమ్మ కనపడకూడదు, ఎందుకంటే మా నాయకుడు బొమ్మే మాకు బ్రాండ్, ఆ బొమ్మను చూసి ఓట్లు గుద్దేసేయాలి అని వాళ్ళ తాపత్రయం ఎంత స్థాయికి వెళ్ళిందంటే మొన్న నవరత్నాల్లో భాగంగా ఇంతకు ముందు వెనక నుంచి రాజశేఖర రెడ్డి గారు దాని ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి లోగోని ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉండేలా చేశారు. నా సంతకం ఎవరో ఫోర్జరీ చేశారు, తూచ్ నేను ఆటలో ఉండను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారు పార్టీలోని గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేశారు. మా అన్నయ్య నన్ను ఉపయోగించుకొని ఆఖరికి నాకు ఉపయోగం అవ్వాల్సిన చోట ఆయన మొహం చాటేశారని చెప్పి వైఎస్ షర్మిల గారు అందుముందు ఓపెన్ గానే చెప్పేశారు.
ఇకపోతే 2009లో రాజశేఖర రెడ్డి గారి తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చాలా నాటకీయ పరిణామాల ద్వారా ఎంతో మంది పెద్దలకు పదవులు వచ్చాయి. అందులో శ్రీ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా ఒకరు. ఆ రోజుల్లో ఆయన పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ షర్మిల, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కలిసి ఇంట్లోనే మందు తాగేవాళ్ళు, ఆవిడ పార్టీ ఫోటోలు, ఆవిడ ఇంట్లో మందు తాగిన ఫోటోలు, ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదు, ఎట్లెట్లా ఎన్నో అసత్యాలు అని మీరు అనుకుంటున్నారు. సత్యాలు అని నేను అనుకోవడం లేదు, అది అసత్యాలు సత్యాలు. ఎన్నో నిందాపనిందలు, ఆరోపణలు వైఎస్ షర్మిల గారి మీద చేసి అన్ని ఛానల్స్ లో ఆయన వచ్చి మాట్లాడి ఇటువంటి వారు ఇప్పుడు మాకు చెప్తున్నారు. ఎందుకు ఈ మాట అన్నాడంటే ఆయన, జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు నేను జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పి రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసిన విషయం మీరు ఎవరు మర్చిపోద్దండి. సో అప్పుడు ఆవిడకి చెక్ పెట్టడం కోసం ఆవిడ క్యారెక్టర్ ఇలాంటిది, ఆవిడ మందు తాగుతారు, ఆవిడ ఇంట్లో చిందులేస్తారు అని ఒక మహిళ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మాట్లాడే విధంగా ప్రవర్తించినటువంటి బొత్స సత్యనారాయణ గారిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే పెట్టుకుని ఉన్నారు. ఆయన దాని గురించి గొప్ప చెప్పుకుంటారు, నన్ను క్షమించి నన్ను ఆయన దగ్గర తీసుకున్నాడని. నువ్వు ఎవరిని తీసుకుంటున్నావు? అమ్మ చెల్లి నీ దగ్గర లేరు. నీతో ఎవరుంటున్నారు? మీ తల్లిని మీ చెల్లిని ఎంతో అసభ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉంటారు. అంటే పదవి కోసం ఎటువంటి విధవలైనా వెనక వస్తావా అని నేను నిన్ను మాత్రం అడుగుతాను. ఎందుకంటే నువ్వే కదా నాయకుడికి సపోర్ట్ చేస్తావు. ఈ రోజు నేను వీళ్ళెవరితో మాట్లాడాను కాదు, కేవలం నీతో ఒక్కరితో మాట్లాడడం కోసం మాత్రం వచ్చాను. సో నువ్వు ఆలోచించుకో. సో మన నాయకుడు ఏంట్రా, మన నాయకుడు తల్లి మనకి తల్లి లాంటిది కదా, మన నాయకుడు చెల్లి మనకి చెల్లి లాంటిది కదా, వాళ్ళని దగ్గర చేర్చుకున్నాడంటే, పెద్దవాళ్ళ దగ్గర చేర్చుకున్నాడు అంటే అని నీ బుర్రకి, అదే నీ గూట్లే బుర్రకి వెలుగుతుందో వెలగదో మరి నాకైతే తెలియదు, కానీ చెప్పాలనుకుని చెప్పేస్తున్నాను. ఇకపోతే 2008 నుంచి సిపిఎఫ్, దాని తర్వాత ప్రజారాజ్యం పార్టీ, ప్రజారాజ్యం పార్టీలో ఆయన ప్రచారానికి మాత్రమే పరిమితమయ్యి ఏ పదవులు ఆయన కోరుకోకుండా, ఆయన ప్రచారానికి అలుపెరగకుండా యువరాజ్యం అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నెన్ని ఊర్లు తిరిగాడు. పోయిన ప్రతి చోట జనాల సమస్యల్ని పార్టీ మేము అధికారంలో వస్తే అని కాకుండా అప్పటికి ఆయన పరిధిలోనే ఆయన స్నేహితుల సహాయంతోనూ ఆయన సహాయంతోనూ ఆయన ఆర్థికంగా ఇచ్చిన డబ్బులతోనూ ఏ విధంగా జనాలకు సేవ చేశాడు అనే అంశాలని మీరందరూ యూట్యూబ్లో చూడండి, మీరందరూ పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పాడనో పవన్ కళ్యాణ్ తక్కువగా మీరు అనుకోవద్దండి. అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో నాకు తెలీదు. ఎప్పుడు చూసినా మా బాబు పవన్ కళ్యాణ్ బడి చేస్తా అంటాడు. ఇంత చదువులు చదువుకున్న ఆయన పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు బడి చేస్తాడని చెప్పేసి నాకు అనుమానం వచ్చేది. కానీ మీ గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నాకు అర్థమైందని, ఒక 5-6 ఏళ్ల ముందు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఒక అమ్మాయి అన్న వీడియోలు కూడా యూట్యూబ్లో ఉంటాయి. ఆ అమ్మాయి ఓపెన్గా చెప్పింది, నువ్వు ఓపెన్గా చెప్పలేకపోతున్నావు అంతే, నీలాంటి వాళ్ళు ఈ రాష్ట్రం మొత్తం ఉన్నారు, అతను ఏం చేశాడు అని జస్ట్ క్వశ్చన్ చేసి, నువ్వు నమ్ముకున్న నాయకుడు అతను జగన్ అయితే జగన్, చంద్రబాబు అయితే చంద్రబాబు, వాళ్ళని సంబంధించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు క్రాస్ క్వశ్చన్ చేయకుండా ఏం చేశాడు వెతికి ఏం చేశాడో నాకు చెప్పు, సరేనా? సో పవన్ కళ్యాణ్ని నిందించే ముందు పవన్ కళ్యాణ్ దేనికి పనికిరాడు, పవన్ కళ్యాణ్ అసత్యాలు చెప్తాడు, పవన్ కళ్యాణ్ దేని మీద ఉండడు, పవన్ కళ్యాణ్కి కన్సిస్టెన్సీ లేదు, పవన్ కళ్యాణ్ ఒక మాట మీద నిలబడ్డు, ఇలాంటి తక్కువ డైలాగులని డిస్కషన్ అదే తీసుకుని వచ్చే ముందు నువ్వు అన్ని చూడు, పవన్ కళ్యాణ్ ఏమేమి చెప్తున్నాడు, ఏమేమి చేశాడు, ఏమేమి చేయబోతాడు అని. అతను ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా తనకనేది ఆత్మస్థైర్యం, నిజాయితీ. ఒక నాయకుడు తన వెన్నంటూ ఉన్న వాళ్ళందరినీ చూసుకొని గర్వంగా పొంగిపోతే అతను కేవలం ఎలక్షన్ మాత్రమే గెలవగలుగుతాడు. కానీ ఒక నాయకుని చూసి రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న నాలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ గుండెలు చించుకుని ధైర్యంగా వచ్చి ఎదురుగా నిలబడుకున్నారంటే అతను దేశాన్ని పాలిస్తాడు. అటువంటి నాయకుడే పవన్ కళ్యాణ్. తన వెనుకున్న 151 మందిని చూసుకుని ఇవాళ వెరగొడుగుతున్న జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఇంకొకసారి వన్స్ మోర్ జగన్ అని చెప్పి వాళ్ళు మంత్రులందరూ ఎందుకు ప్రచారం చేస్తారంటే మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి. ఆ పదవులు ఇవ్వని వాళ్ళని వెళ్ళి ఒకసారి మైక్ పెట్టి చూడండి. అందుకే లైవ్ లో మనమే చూసాం కదా పదవులు లేకపోతే ఎలా ఇచ్చారు. ఇంకా స్పెషల్ గా వీళ్ళ గురించి మళ్ళీ చెప్పుకోవాలా? ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయనకి అధికారం రాకపోతే ఆయనకు వచ్చిన నష్టమేం లేదు. ఆయన సినిమాలు ఎలాగ ఆయనకు ఉన్నాయి. ఒక సినిమా చేస్తే 50 కోట్లు పారితోషికం తీసుకునే ఒక హీరోకి డబ్బులకి ఏం కుదవలేదు. రాజకీయాల్లో వచ్చి ప్రత్యేకంగా ఆయన సంపాదించాల్సిన అవసరం లేదు. అయినా రాజకీయాల కోసం ఎందుకు వస్తున్నారు? బయట వస్తే ఆయనకి ఎప్పుడో పెళ్ళైంది నందిని గారితో, ఎప్పుడో పెళ్ళైంది రేణుదశాయి గారితో, ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి అన్నా లజ్నా గారితో సహా ఆయన అఫీషియల్ గా పెళ్ళయ్యి అఫీషియల్ గా విడాకులు తీసుకున్న వాళ్ళ వ్యక్తిగత జీవితాలను సైతం మీరు చర్చలో పెట్టి ఏమన్నా అంటే రేణుదశాయి మీకు సొంత అక్కలాగా, నందిని రెడ్డి మీకు సొంత అక్కలాగా, అయ్యో మా నందిని రెడ్డికి అన్యాయం చేశాడు, మా రేణుదేశాయికి అన్యాయం చేశాడు, నీకే ఒక చెల్లి, నీకే ఒక అక్క ఉంటే నువ్వు ఇట్లా చేస్తావంటే ఖచ్చితంగా నాకే ఒక చెల్లి, నాకే ఒక అక్క గాను ఉంటే ఆమె వ్యక్తిగత జీవితాన్ని మాటి మాటికి తీసుకొచ్చి బజార్లో పెట్టి నేను నా స్వార్థం కోసం ఆమె జీవితాన్ని ఉపయోగించుకోను. నీకు అలాంటి చెల్లి, నీకు అలాంటి అక్క ఉందని నువ్వు బాధపడి ప్రతిసారి నాతో ఎలాగైతే నువ్వు విభేదిస్తావో
నువ్వు మేబీ నీ అక్కకో నీ చెల్లికో జరిగితే కూడా దాన్ని నీ స్వంతంగా నీ స్వార్థానికి నువ్వు ఎదగడం కోసం, లేకపోతే నువ్వు నమ్ముకున్న నాయకుడిని నేను వీళ్ళు ఎందుకు నమ్మానని జస్టిఫై చేసుకోవడం కోసం, పవన్ కళ్యాణ్ నేను ఎందుకు నమ్మడం లేదు అని చెప్పి కారణాలు వెతకడం కోసం మీ సొంత అక్క జీవితాన్ని కూడా నువ్వు వాడుకుంటున్నావు అంటే నువ్వు ఎలా ఉండడో ఒకసారి చూసుకో. ముందు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈసారి ఎన్నికలకి ఒళ్ళు కొవ్వెక్కో మా రెడ్డనో మా నాయుడునో లేకపోతే మా క్రిస్టియన్నో లేకపోతే మా ఊరుడనో అని ఓటు లేకుండా నీ ఓటు విలువ ఏంటో తెలుసుకో. ప్రతి వస్తువుకి వెల విలువ రెండు ఉంటాయి. నువ్వు కొన్ని వేల కోట్లు పెట్టి ఒక వస్తువుని కొనుక్కోవచ్చు, లేకపోతే ఒక ఒక వస్తువుని ఒక 10 కోట్లు పెట్టి ఒక 5 కోట్లు పెట్టి ఒక కారు కొనుక్కోవచ్చు. కానీ ఆ కారులో నువ్వు నీ కుటుంబంతో పాటు తిరుగుతున్నావా, నువ్వు ప్రేమించిన వ్యక్తితో పాటు సంతోషంగా ఉంటున్నావా లేదా అన్నది అక్కడ ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఎవరు లేనప్పుడు నువ్వు 5 కోట్లు కదా 10 కోట్లు కదా కొన్ని వేల కోట్లు పెట్టి ఎంత సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ నీ సామ్రాజ్యానికి ఒక వెల మాత్రమే ఉంటుంది, విలువ ఉండదు. కానీ నువ్వు నీకు నచ్చిన వ్యక్తితో నీ వాళ్ళనుకున్న వాళ్ళతో నీ మనసుని పంచుకోగలిగే వాళ్ళతో నువ్వు చిన్న పూరిగుడిసెలో ఉండి ఒక చిన్న సైకిల్ మీద తిరిగినా సరే నీకు అక్కడ విలువ అనేది ఉంటుంది. సో వెలకి విలువకి తేడా తెలుసుకో. ఇన్ని రోజులు నీ ఓటుని ఒక వెల కట్టి 2,000కి 5,000కి 10,000కి పక్క కాన్షియన్స్లో 5,000 వేస్తున్నారంట, మా కాన్షియన్స్లో 3,000 వేస్తున్నారు, ఈ రోజు ఓటు వేసేందుకు బయట రాను అని సిల్లీ క్వశ్చన్స్ సిల్లీ ఆన్సర్స్ చెప్పకుండా నీ ఓటు యొక్క విలువ తెలుసుకో. ఈ రోజు నేను ఓటు వేస్తే నాకు 5,000 ఇస్తున్నారా 10,000 ఇస్తున్నారా, జస్ట్ దాన్ని డివైడెడ్ బై 365, ఒక సంవత్సరానికి 365 డేస్, 5,000కి ఎన్ని డేస్, 365 x 5 కొట్టు, వచ్చిన ఫిగర్ని 10,000 ఒక ఓటుకి తీసుకుంటున్నావా డివైడ్ బై నెంబర్ ఆఫ్ డేస్ కొట్టు. ఒక రోజుకి మహా అంటే ఒక 30 పైసలు 40 పైసలు చిల్లర కూడా నీ మొహానికి వేయడం లేదు. ఆ 10,000 తీసుకుని సంకలు గుద్దుకొని ఈ నాయకుడు మంచి చేసేసాడు లేదా మందు పోసి బిర్యానీ పోసి ఈ నాయకుడు మంచి చేశాడు అని చెప్పేసి నీ బండ్లో పెట్రోల్ పోయించే నాయకులకి, నీకు గంజాయిలు గుట్కాలు పాన్పరాకులు సిగరెట్ కొనిపించే నాయకులకి, నీకు మందు తగ్గించి బీరు బిర్యానీ పెట్టే నాయకులకి ఎలాంటి వాళ్ళకి జెండాలు మోస్తానని చెప్పేసి నీ నేను ఉన్న యవనాన్ని నీలో ఉన్న ఈ ఉడుకు రక్తాన్ని దీని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నావు? ఎవరికి నువ్వు సపోర్ట్ చేస్తే దేశ అభివృద్ధిలో, ఎవరికి నువ్వు సపోర్ట్ చేస్తే రాష్ట్ర అభివృద్ధిలో ఒక యువకుడిగా, ఏంటి మరి ముఖ్యంగా ఒక మగాడిగా నువ్వు ఉండగలుగుతావో అటువంటి నాయకులకి సపోర్ట్ చేయి. ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అవ్వక్కర్లేదు, ఆ నాయకుడు జగన్ కానీ చంద్రబాబు కానీ కానీ కాకూడదు. ఎందుకు కాకూడదు అన్న రీజన్స్ కూడా నీకు చాలా బాగా తెలుసు, నాకన్నా నీకే చాలా బాగా తెలుసు. చంద్రబాబు ఎన్ని కోట్లు అవినీతి చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి గెలిచి అనుభవం ఉందని చెప్పి 2014లో మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే అప్పుడు 2,00,000 కోట్లు అప్పు చేసిపోయాడు, ఎంత డబ్బులు తినేశాడు, ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో పెట్టి వెళ్ళిపోయాడు నీకు బాగా తెలుసు. పోనీ తండ్రి లేని బిడ్డ ఒక్క అవకాశం ఇద్దాం, మా జగన్ అన్న రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పేసి అతనికి ఓటేస్తే ఇప్పుడు నేను ఏ పరిస్థితులు పెట్టాడో నీకు ఇంకా బాగా తెలుసు. కాబట్టి వీళ్ళిద్దరు తప్ప మూడో ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో రావాలి. ఆ మూడో ప్రత్యామ్నాయం ఇప్పుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయి. పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేయాలి ఇంత క్లియర్ గా కారణం చెప్పిన తర్వాత కూడా గూట్లు ఎలాగా మళ్ళీ వచ్చి పిచ్చి పచ్చ క్వశ్చన్లు వేయద్దు. పవన్ కళ్యాణ్ కాపోడు, పవన్ కళ్యాణ్ బలిజోడు, పవన్ కళ్యాణ్కి కులపిచ్చి ఎవరికి ఉందా కులపిచ్చి 700 పైగా పదవులు ఉంటే అన్నింటిలోకి రెడ్డిలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి లేదా కులపిచ్చి? లేకపోతే 2014లో కానీ అంతకు ముందుగానే అధికారం వచ్చిన ప్రతిసారి చిన్న పిఎం దగ్గర నుంచి హైకోర్టు జడ్జిల వరకు వీళ్ళ పరిధిలో ఉన్న ప్రతి పదవుల్ని న్యాయాలకు ఇచ్చిన చంద్రబాబు ఉందా కులపిచ్చి? లేకపోతే ఏమాత్రం స్వార్థం లేకుండా నా వాళ్ళు ఎవరు పని వాళ్ళు ఎవరు అని ఒక స్వార్థం లేకుండా పలానా కులాన్ని నేను ఓన్ చేసుకుంటే నాకు ఓట్లు వస్తాయని తెలిసిన తర్వాత కూడా నన్ను ఒక కులాన్ని కన్ఫర్మ్ చేస్తే తాట తీస్తానని చెప్పి 2014లో ఓపెన్ గానే ప్రతి స్పీచ్ లో ఆయన మాట్లాడి ఆయన చెల్లించిన మూల్యం ఏంటంటే నీకు తెలుసు నాకు తెలుసు. ఆ రోజు కనుక నేను కాపోండి నేను బలిజోడిని నాది ఈ కులము ఈ కులం వాళ్ళంతా నాకు సపోర్ట్ చేయండి ఆయన నోరు తెరిచి అడుగుంటే ఈ రాష్ట్రంలో కేవలం ఆయన వర్గీయులు మాత్రమే ఓట్లు వేస్తే గెలిచే కాన్స్టిట్యూన్సీస్ 67, ఈ 67 out of 67 అని గెలుచుకుంటాడు. కర్ణాటకలో ఒక కమ్యూనిటీ ఉంది, నువ్వు దేవేగౌడ అనే పేరు ఎప్పుడు విన్నావా? కుమారస్వామి అనే పేరు ఉంటాం. ఈ కుమారస్వామి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చిన 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు, హంగు వచ్చిన ప్రతిసారి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. కానీ ఆయన ఎన్ని సీట్లు గెలిచాడయ్యా అంటే మ్యాజిక్ ఫిగర్ రావడానికి కావాల్సిన సీట్లు 115 కర్ణాటకలో, ఆయన కేవలం 30 సీట్లు గెలుచుకుని 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఎలా చేశాడంటే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లేదు బీజేపీకి మెజార్టీ లేదు, కేవలం ఆ 30 కాన్స్టిట్యూన్సీలు ఎలా గెలిచారా అంటే కర్ణాటకలో ఉన్నటువంటి మొత్తం 230 చిలుకు కాన్స్టిట్యూన్సీస్ లో కేవలం ఆ 30 కాన్స్టిట్యూన్సీలు మాత్రం ఆ కులపోలు ఎక్కువ ఉంటారు. సో ఆ కులపోలందరూ అక్కడ నిలబెట్టిన క్యాండిడేట్ వాడు ఎవడైతే నాకు ఎందుకు దేవగౌడని చూసి ఓటేస్తాను, నేను కుమారస్వామిని చూసి ఓటేస్తాను, ఎందుకంటే వీళ్ళని గెలిపించుకుంటే ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, ఆయన ముఖ్యమంత్రి అయితే మా కులం చెందిన వాడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ఆ కులపోలు కుల ప్రాతిపదికన ఓట్లేశారు, 30 సీట్లు గెలిపించుకున్నారు.
మన రాష్ట్రంలో నువ్వు చూస్తూనే ఉంటావు, ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ అని బాగా వింటూ ఉంటావు. వాడు చేసే పని ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో కుల విభజనలు ఎక్కువ, కుల చిచ్చులు ఎక్కువ, కుల పట్టింపులు ఎక్కువ. ప్రతి కులం, ఈ కులం ఆ కులం నేను చెప్పను, ఎస్సీ ఎస్టీ దగ్గర నుంచి మొదలు పెట్టుకోండి, ఓసీలో అన్ని కులాల వరకు, కొన్ని వందల ఉపకులాల వరకు, ఆవేకు ఉపకులాలు కూడా ప్రతి ఒక్కడు ఎవడికి కూడా తగ్గడు, నా కులం గొప్ప నా కులం గొప్ప అని ప్రతి ఒక్కడు చెప్పుకుంటాడు. వీడు చెప్పుకోడు అని నేను ఎవ్వరిని చెప్పను, ఎందుకంటే నేను ప్రతి కులంలో చూపిస్తాను కులపెచ్చగాలని. సో ఈ కులపెచ్చి ఎక్కువ ఉన్న రాష్ట్రం మందే. సో ఇక్కడ కులపెచ్చిని రచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, రెడ్లందరికీ ఇన పెద్ద, గెలిపించుకోండి ఈయన ఈసారి. చంద్రబాబు నాయుడు అన్నాడు, నాయుడులందరికీ ఈయన పెద్ద దిక్కు, గెలిపించుకోండి ఈయన ఒకసారి. గెలిపి చేంజ్ చేసిన నాయులందరికీ, గెలిపి చేంజ్ చేసిన రెడ్లందరికీ పదవులు ఇచ్చుకున్నప్పుడు కూడా మళ్ళీ రెడ్లు ఇస్తాడు కాదని లేదు, కానీ ఎవరికి ఇచ్చాడు? దానిలో కూడా డబ్బులు ఇచ్చిన ఇచ్చాడు. పేద రెడ్డికైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి, లేదు పేద నాయుడికైనా చేశాడా చంద్రబాబు నాయుడు? అక్కడ కూడా డబ్బు, అధికారం, కులం ఇవన్నీ ఉంటేనే వర్కౌట్ అవుతాయి. ఇవేవీ లేకుండా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ని మావాడు మావాడని, ఈ కమ్యూనిటీ ఎక్కువ ఉన్న ఈ రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న కమ్యూనిటీ కూడా కాపు కమ్యూనిటీనే, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మావాడు మావాడు అని చెప్పుకునే చోట పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను ఏ ఒక్క కులానికి కన్ఫైన్ చేయొద్దండి, నన్ను కాపోడన్నా నన్ను పలానా కులానికి చెందినవాడన్నా సరే మీకు తాట తీస్తా అని చెప్పేసి పబ్లిక్ మీటింగ్ లో చాలా సార్లు చెప్తే ఆ కులం వాళ్ళందరూ హర్ట్ అయ్యానికి ఓటేయకుండా పోయారు. మమ్మల్ని ఓన్ చేసుకున్నప్పుడు మేము ఎందుకు ఓటేస్తాం? వాళ్ళ పిచ్చ వాళ్ళ వెర్రి, అది వేరే, ఆ వేరే డిస్కషన్, మనం దాని గురించి వద్దు, నేను నీ గురించే మాట్లాడుతున్నా. సో అట్లా కేవలం ఆయన కులం వాళ్ళు మాత్రమే ఓటేస్తే గెలిచే సీట్లు 67 out of 175, దానికి ఇంకొక 20 సీట్లు యాడ్ అయితే మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది. మనకి మ్యాజిక్ ఫిగర్ 80 సీట్లు వచ్చేసి మ్యాజిక్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఏ కులాన్ని స్వీకరించాలి తెలుసా? పబ్లిక్ స్పీచ్ల్లో కానీ, మీటింగుల్లో కానీ, ఒక సభలో ఒక రెల్లి కులానికి చెందిన, ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక ఆడపడుచు, మాకు ఇల్లులు అద్దెకి ఇవ్వట్లేదు అన్నయ్యా, మేము ఇలా రెల్లి కులం సంబంధించిన వాళ్ళని తెలిసిన వెంటనే మీకైతే ఇల్లులు అద్దెకి ఇవ్వము అని చెప్పేసి చిన్న చూపు చూస్తున్నారు అన్నయ్య అని అన్నప్పుడు, నేను ఈ రోజు నుంచి రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నానమ్మా. మనం మతాన్ని ఎలా స్వీకరిస్తామో, క్రిస్టియానిటీ ఎలా స్వీకరిస్తామో, బౌద్ధాన్ని ఎలా స్వీకరిస్తామో, లేకపోతే హిందూయిజాన్ని, ఇస్లాంని, మనకు నచ్చిన మతాలని, ప్రపంచం మొత్తం మీద మతాన్ని ఎలాగైతే మనం స్వీకరిస్తామో, మన మతాన్ని స్వీకరించేది మత మార్పులు మనకు బాగా తెలుసు. కుల మార్పుల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నేను ఈ మతాన్ని స్వీకరిస్తున్నానని ఎంతో మంది చెప్పారు, కానీ నేను ఈ కులాన్ని స్వీకరిస్తున్నానని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ చెప్పిన మొట్టమొదటి వ్యక్తి నాకు తెలిసి, దాని తర్వాత కూడా మిగిలిపోయే చెప్తే చివరి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ ఒకడే. నేను రెల్లి కులాన్ని, ఈ రోజు నుంచి రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను. మీకు ఎవరన్నా ఇల్లు అద్దెకి ఇవ్వకపోతే, పవన్ కళ్యాణ్ కూడా మా రెల్లి కులస్తుడేరా అని చెప్పి మరి మీరు ఇల్లు అద్దెకి అడగండి. మీకు ఇల్లు అద్దెకి ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్కి అద్దెకి ఇవ్వనట్టే అని చెప్పి వాళ్ళలో ధైర్యాన్ని నింపి వాళ్ళ వాడికి వెళ్ళి వాళ్ళ జీవితాలు చూసి వారిని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే మాట మీద ఉన్నాడు ఆయన రెల్లి కులస్తాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కాపు కులస్తుడు కాదు. ఈ మాట చెప్పిన దానికే కాపు కులస్తులు ఎంతో మంది ఎంతో నలిగిపోయి ఎంతో బాధపడి, ఇదేంటి మనోడు అని చెప్పేసి, ఒక గ్రేట్ చిరంజీవి మనోడు, ఒక గ్రేట్ పవన్ కళ్యాణ్ మనోడు అని చెప్పుకునే తిరుగుదామనే సంతోషాన్ని మాకు మిగల్చకుండా ఆయన రెల్లి కులస్తుడు అని చెప్పుకుంటాడా? మన కులం కాదంటాడా? మన కులానికి ఆపాదించము, నన్ను ఏ ఒక్క కులానికి ఆపాదించద్దు అని చెప్పిన పవన్ కళ్యాణ్ రెల్లి కులాన్ని మాత్రం ఎట్లా తీసుకున్నాడు? సో మనం ఇవ్వద్దు, వేరే వాళ్ళు ఓట్లేద్దాం అని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏడుస్తున్నారు, వాళ్ళని చదిలేసే. అలాగ కులాన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా నువ్వు 67 స్థానాలు గెలుస్తావు అని తెలిసినా సరే ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్కి కులపిచ్చా? ఉన్న పదవులు పెదవులందరూ వాళ్ళ కులస్తులకు ఇచ్చుకొని, జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళకి కులపిచ్చా? చేతిలో ఒక న్యూస్ పేపర్ ఉంది, అక్కు సాక్షి, యాక్షి, అక్కు పక్షి, నిరక్షర కుక్షి, పేదవాళ్ళ భక్షి అనేటువంటి ఒక అసాక్షి పేపర్ నీ చేతిలో ఉందని, లేదా పచ్చ మీడియా, ఎల్లో మీడియా, ది గ్రేట్ ఎన్టీఆర్ నే కొలదోసినటువంటి, ఎన్టీఆర్కి ఇల్లీగల్ అఫైర్లు, అక్రమ సంబంధాలు అంటుకునేటువంటి ది రామోజీరావు, అదే రామోజీరావు ఆయన దగ్గర నుంచి మొదలు పెట్టుకొని TV5 నాయుడు, NTV నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ నాయుడు, ఈ పచ్చ, ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళందరూ కలిసి చంద్రబాబును మనం గెలిపించుకోవాలి, ఎందుకంటే మన సామాజిక వర్గానికి ఈయన ముందు పెట్టుకోవాలి, రూలింగ్ మన చేతిలో పెట్టుకోవాలి అని చెప్పేసి కేవలం ఆయన మాత్రం సపోర్ట్ చేసి, పచ్చ మీడియా మీ చేతిలో న్యూస్ పేపర్లు మీడియా ఉన్నంత మాత్రాన మీరు ఎలా అనుకుంటే అలా చేయొచ్చు. మీరు పవన్ కళ్యాణ్ మంచిగా చూపించాలంటే పవన్ కళ్యాణ్ మంచిగా చూపించవచ్చు మీకు అవసరం ఉంటే. మీరు పవన్ కళ్యాణ్ చెడ్డని చూపించాలంటే పవన్ కళ్యాణ్ మీకు చెడ్డ చూపించవచ్చు మీకు అవసరం లేకపోతే. ఈ మాత్రం చిన్న సెన్స్కు నీకు లేదు, నీతోనేరా ఈ మాత్రం చిన్న సెన్స్కు నీకు లేదు, వాడు చెప్తే ఏముంది, నీ కళ్ళ ముందు కనబడలేదా? నువ్వు క్లోజ్గా తిరుగుతున్నట్టు నీ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలాంటిదో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కూడా అలాంటిదే.
పవన్ కళ్యాణ్ కి మూడు పెళ్లి చేసుకున్నాడు అన్న కారణం తప్పించి నువ్వు ఓటు ఎందుకు ఇవ్వో లేకపోతే ఎందుకు సపోర్ట్ చేయవో నాకు రెండు కారణాలు చెప్పగలుగుతావు? నువ్వు చెప్పలేవు. ఓపెన్ చేయాలి నీకు నీలాంటి వాళ్ళందరికీ. ఎంతమంది చెప్తున్నా కారణాలు చెప్పలేవు. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేసావు కారణాలు చెప్తావు, నువ్వు చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓటేసావు కారణాలు చెప్తావు, పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటు వెయ్యలేదు అన్నది నీదే కారణాలు లేవు. ఒకరికి ఓటు ఒకరిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అన్నదానికి కారణాలు ఉండక్కర్లేదు. ఒకరిని ఒక సెలక్షన్ జరిగినప్పుడు వీళ్ళని ఎందుకు రిజెక్ట్ చేసావు అన్నదానికి కూడా కారణాలు నువ్వు చెప్పగలగాలి. జగన్మోహన్ వాడు వేశారా, ఒక ఛాన్స్ సిద్ధంరా వేశారా, గెలిపిస్తాన నమ్మకం చేశారా, మా ఊర్లో తిరిగే మా మామ ఎంపీటీసీ మామ లేకపోతే జడ్పీటీసీ పోటీ చేసే మామ లేకపోతే సర్పంచ్ పోటీ చేసే మామ మా మామ పార్టీరా, మా ఊళ్ళో సంగతులు నీకు తెలియదురా, ఏం చేసుకోవడానికి అంతా? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గుడ్డిగా నమ్మని నేను చెప్పట్లా. ఆయనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ మండపేటలో జరిగినటువంటి సభగా వేదికగా ఆయనే అందరిని అర్థించాడు పవన్ కళ్యాణ్ గుడ్డిగా నమ్మకండి, పవన్ కళ్యాణ్ ఏం చేశాడని చెప్పి మొత్తం చరిత్ర తీయండి. 2008 నుంచి ఆయన ఏం చేశాడు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకి ఓట్లు దేహి అని అడుక్కోవడం చేత కాదు. అయ్యా నా ఓటేయండి, అమ్మా నా ఓటేయండి, ఫ్యాన్ అక్క, ఫ్యాన్ అమ్మా, ఫ్యాన్ బాబు, అవ్వా ఫ్యాన్ అవ్వా అని గుర్తుల గురించి చెప్పుకొని అడుక్కొని వంగి దండాలు పెట్టి అడుక్కొని రోడ్లో తిరిగేటప్పుడు తల మీద కిసులు పెట్టాలి చూసాను, లిఫ్ట్లు కిసులు పెట్టే నాయకుని మీ నాయకునే చూస్తున్నారు స్వామి. ఇలా ముద్దులు పెట్టి మరీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జి ఆడుకుంటున్నాడా వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి? ఇప్పుడు ఎందుకు రోడ్ల మీద తిరగట్లా? ఇప్పుడు నేను బయటకు వెళ్ళి హెలికాప్టర్ టు హెలికాప్టర్, అక్కడ హెలికాప్టర్ ఎగిరితే ఎయిర్పోర్ట్ కి, ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కితే ఎక్కడ పోవాలి అక్కడ డెస్టినేషన్ కి, మళ్ళీ అక్కడ నుంచి ఫ్లైట్, మళ్ళీ అక్కడ నుంచి హెలికాప్టర్. కనీసం రోడ్డు మీద నడవట్లేదు ఆయన. అప్పుడు 3,500 కిలోమీటర్లు నడిచాడు, 3,200 కిలోమీటర్లు నడిచాడు, ఎక్కడెక్కడి నుంచో ఇచ్చాపురం దాకా నడిచాడు, 125 కాన్స్టిట్యూన్సీలు తిరిగాడు అని చెప్పేసి నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావే. ఒక రోజు పాదయాత్ర ఖర్చు 2 కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. నీకు తెలుసా విషయం? ఆ 2 కోట్ల రూపాయలు ఎవడు పెట్టుకోవాలి? ఆ కాన్స్టిట్యూన్సీకి ఎవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉంటాడు వాడు పెట్టుకోవాలి. వాడు పెట్టుకోగలిగిన స్తోమతను 125 కాన్స్టిట్యూన్సీలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి తిరిగాడు. మిగతా 50 కాన్స్టిట్యూన్సీలు ఎందుకు తిరగట్లేదు? ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాంక్ బడిన వర్గాలకు చెందిన కాన్స్టిట్యూన్సీలు లేదా వాళ్ళలో కూడా డబ్బులు కాన్స్టిట్యూన్సీ తిరిగాడు, డబ్బులు లేని కాన్స్టిట్యూన్సీలు, లేకపోతే కొన్ని వేరే కమ్యూనిటీస్ కున్నా సరే అదర్ కమ్యూనిటీస్ కున్నా సరే డబ్బులు లేని క్యాండిడేట్లు ఉన్న చోట డబ్బులు పెట్టుకోలేని క్యాండిడేట్ నుంచి వైసీపీ కూడా మంచి నాయకులు ఉన్నారు రే, మర్చిపోవద్దు. అటువంటి ఇష్టం లేని నాయకుల చోట అలా చోట్ల తిరగట్లా. కేవలం 125 కాన్స్టిట్యూన్సీలు మాత్రమే తిరిగాడు. ఆయనకి 5 ఏళ్ళు టైం ఉంది. అయినా సరే ఆయన తిరిగింది అంతే. ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో 2 రోజులు తిరిగాడు. ఇది విషయం కూడా గుర్తుపెట్టుకో. ఫ్రైడే తీసేద్దాం, ఆయనకి ఫ్రైడే ఆఫ్ కదా. సో 6 రోజుల్లో సంవత్సరానికి 52 వారాలు అనుకున్నప్పుడు 52 ఫ్రైడేలు తీసేస్తే 300 రోజులు ఉంది. 300 / 2 1 సంవత్సరంలో 150 కాన్స్టిట్యూన్సీలు తిరగచ్చు ఆయన. ఆయన ఏడాది పొద్దు తిరుగుతూనే ఉన్నాడు జనాల్లో. పోనీ 2 ఏళ్ళకి సరే సగం 4 రోజులకి ఒక కాన్స్టిట్యూన్సీ పోయినాడు అనుకుందాం. పోనీ సగం వద్ద 3 ఏళ్ళకి పోదాం, 8 రోజులు పోయినాడు అనుకుందాం. ఒక కాన్స్టిట్యూన్సీ 12 రోజులు పోయినాడు అనుకుందాం. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని కవర్ చేయొచ్చు, కానీ కవర్ చేయాలి. రీజన్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగే పాదయాత్రలోకి మనుషులు తోలడం, మనుషులు తీసుకురావడం, ఆయన ఎంత దూరం నడిస్తే కాన్స్టిట్యూన్సీ అంత దూరం మనుషులు రోజు మనుషుల్ని తీసుకురావడం, చుట్టుపక్కల పల్లెల నుంచి మనుషుల్ని సమీకరించడం, ఆయనతో మాట్లాడించడం, వీటన్నిటికీ అయ్యే ఖర్చు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో ఒక రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రని భరించాలంటే ఆ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అయ్యే ఖర్చు 2 కోట్ల రూపాయలు. ఇది నీకు కొంచెం క్లోజ్గా నీ పార్టీలో ఎవరన్నా ఉంటే వాళ్ళని అడుగు, నిజమాపదం నాకు చెప్పొద్దు, నువ్వు తెలుసుకో చాలు. సో ఆ విధంగా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టిన వాడు గెలిచిన తర్వాత ప్రజలకు మంచి చేస్తాను ఎలారా నమ్మే ఉన్నావు? అసలుకి డబ్బులు ఖర్చు పెట్టి నువ్వు పని చేస్తే దానికి తిరిగి ఎక్స్పెక్ట్ చేయవా? వీళ్ళు మాత్రం ఫ్రీగా నీకు ఒక రోజుకి 2 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డిని తెచ్చి నీ కాన్స్టిట్యూన్సీలో తిప్పి ఊరూర పలకరించి ఇల్లు పలకరించి అబ్బా దగ్గర నుంచి పాప దగ్గర నుంచి అందరికీ ముద్దులు పెట్టించి ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో మీటింగులు పెట్టించి బహిరంగ సభలు జరిగించి ఎలక్షన్ ముందు రోజు నీ ఇంటికి వచ్చి ఒక్కొక్కటి 500 పొద్దున్న 500 జోబులో పెట్టి కాన్స్టిట్యూన్సీలో కొన్ని స్థాయిల్లో పోటీని తీవ్రతను పట్టుకుని టీడీపీ వైసీపీ పోటా పోటీకి 10,000 ఓటుకి పంచి ఎన్ని డబ్బులు చేసి ఒక ఎలక్షన్ జరగాలంటే 2019 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో డబ్బులు ఓట్లకి డబ్బులకి ఎంత ఎంత ఖర్చు పడదు తెలుసా నీకు? ఉత్తారు ఒక లెక్క తెలుసా? 8,500 కోట్లు అని అంచనా, దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. 8,500 కోట్లు కనీసం ఈ 2 పార్టీలు వైసీపీ టీడీపీ ఈ 2 పార్టీలు ఖర్చు పెట్టాయి ఎలక్షన్లో. మీ ఊళ్ళో ఖచ్చితంగా వైసీపీ పంచింది, మీ ఊళ్ళో ఖచ్చితంగా టీడీపీ పంచింది. అది నువ్వు నేను చెప్పక్కర్లో, చిన్నపిల్లలు కూడా తెలుసు. మా ఇంటికి వైసీపీ బ్యాంకులు వచ్చి డబ్బులు ఇచ్చి పోయాడని చెప్తారు, మా ఇంటికి టీడీపీ బ్యాంకులు వచ్చి డబ్బులు ఇచ్చి పోయాడని చెప్తారు. చెప్పొచ్చేది ఏంటంటే ఇవన్నీ చెప్పి చెప్పి నేను విసిగిపోయాను.
సో ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ అసలు ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలా నిలబడుతున్నాడు, కౌలు రైతుల కోసం ఎలా నిలబడ్డాడు, రైతుల కోసం ఎలా నిలబడ్డాడు, నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి ఎలా రైతుల కోసం నిలబడ్డాడు, నష్టపరిహారం ఏ విధంగా అడిగాడు, తూతు మంత్రంగా 2000 ఇచ్చిన 500 ఇచ్చినని కాకుండా ఏ విధంగా నష్టపరిహారం అడిగాడు, ఉద్దాన కిడ్నీ సమస్యను ఏ విధంగా లేవని తీసుకొచ్చి అప్పట్లో 2014 చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పటికీ ఆయన ఎదిరించి ఆయనతో పని ఎలా జయించాడు, కిడ్నీ డయాలసిస్ కిడ్నీ వ్యాధి గ్రస్తులకు డయాలసిస్ సెంటర్లు ఊరూరు ఎలా పెట్టించాడు, నెఫ్రోప్లస్ సెంటర్లు ఎలా తీసుకొచ్చాడు, లేకపోతే ప్రతి ఊర్లోని సమస్యని ఆయన ఏ విధంగా స్పందిస్తున్నాడు, భవన నిర్మాణ కార్మికుల సమస్యను ఏ విధంగా స్పందిస్తున్నాడు, లేకపోతే డొక్కా సీతమ్మ క్యాంటీన్ గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు, సేంద్రీయ వ్యవసాయం గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు, జనసేన పార్టీ మన నది మన నుడి అనే కార్యక్రమం ఎందుకు చేస్తుంది, తెలుగు భాష గురించి ఆయన ఎందుకు మొత్తుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ కొడుకు లండన్ చదువుతున్నాడు, ఇంగ్లాండ్ చదువుతున్నాడు, కరెక్టే ఎక్కడ చదువుకోండి, నువ్వు ఎక్కడికైనా చదువుకో కాదనట్లా, ఆయన తెలుగు భాషని తీసేద్దని తెలుగు మాధ్యమంలో ఉన్నట్టు పాఠశాలని తీసేద్దని అంటే రాష్ట్రంలో 190 పైచిలకు తమిళ మాధ్యమ స్కూళ్ళు ఉన్నాయి, సారీ ఉర్దూ మాధ్యమ స్కూళ్ళు ఉన్నాయి, 190 పైచిలకు ఉర్దూ మాధ్యమ స్కూళ్ళు ఉన్నాయి, 30 పైచిలకు తమిళ మాధ్యమ స్కూళ్ళు ఉన్నాయి, 12 పైచిలకు కన్నడ మాధ్యమ స్కూళ్ళు ఉన్నాయి, 2 ఒరిస్సా మాధ్యమ స్కూళ్ళు ఉన్నాయి, ఇన్ని మాధ్యమాల స్కూళ్ళు ఉండగా కేవలం తెలుగు మాధ్యమం తెలుగు మీడియం మాధ్యమం అంటే మీడియం కదా, ఓకే ఇంగ్లీష్ మీడియం కేర్, సో తెలుగు మాధ్యమం అంటే తెలుగు మీడియం స్కూళ్ళు మాత్రం ఎందుకు తీస్తాడు, తెలుగు మీడియం స్కూల్ మాత్రం తీసేస్తే ఇంగ్లీష్ అట్టే వచ్చేస్తుందా, ఉర్దూ మీడియం స్కూల్ తీయచ్చుగా, తమిళ మీడియం స్కూల్ తీయచ్చుగా, కన్నడ మీడియం స్కూల్ తీయచ్చుగా, ఒరిస్సా మీడియం స్కూల్ తీయచ్చు కదా, వారిని ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ఎందుకు మార్చలేదు, ఎందుకు మార్చలేదంటే ఒరిస్సా మీడియం స్కూల్ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం ఈ బార్డర్లో ఉన్నాయి, అక్కడ ఒరిస్సా మన ఆంధ్ర కలిపి ఉంటారు ఓటర్లు, ఒరిస్సా మాధ్యమం తీసేస్తే ఆ పిల్లలు రేపు పొద్దున హైయర్ ఎడ్యుకేషన్ పక్కన ఒరిస్సా పోవడానికి డెవలప్మెంట్ ఏరియాకి, లేకపోతే పాట్నా వెళ్ళడానికో, లేదంటే ఆ పక్కన అటు సైడ్ ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళడానికో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండదు, పైగా ఒరిస్సా మాధ్యమం తీసేస్తే అక్కడ జనాలు సెంటిమెంట్ హర్ట్ అవుతే ఓట్లు వేయరు సింపుల్లీ అని ఒరిస్సా మాధ్యమాలు తీల, 190 పైచిలకు ఉర్దూ మాధ్యమ స్కూల్ తీసేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మైనార్టీల పక్షం ఆయన కాదు, మైనార్టీలు అంటే ఈయనకు నచ్చదు అని చెప్పి ముస్లింస్ ఓట్లు ఆడబోతాయని ఉర్దూ మాధ్యమ స్కూల్ టచ్ చేయాల, 30 పైగా తమిళ మాధ్యమ స్కూల్ అన్న చిత్తూరు జిల్లాలో చాలా ఉన్నాయి, మా చిత్తూరు జిల్లాలో చాలా ఉన్నాయి, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తమిళ మాధ్యమ స్కూల్ తీసేస్తే బార్డర్లో ఉన్నటువంటి నగిరి లేకపోతే పుత్తూరు ఇటు పక్కల తమిళనాడు బార్డర్ టచ్ అయ్యే వేలూరు చిత్తూరు ఈ పక్క సత్యవేడు ఈ పక్క ప్రాంతాలంతా ఓట్లు పోతాయని చెప్పేసి తమిళ మాధ్యమ స్కూల్ తీల, కన్నడ మాధ్యమ స్కూల్ బి కొత్తకోట బీకోట మదనపల్లి పాలనూరు ఈ పక్కంతా పొంగనూరు ఈ పక్కంతా కన్నడ మాధ్యమ స్కూల్ తీస్తే ఓట్లు పోతాయి, కన్నడ మాధ్యమ స్కూల్ తీల, ఒక తెలుగు మీడియం స్కూల్ మాత్రం తీసేసి పవన్ కళ్యాణ్ పిల్లలు మొత్తం ఫారెన్లో చదవచ్చు, పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అని డైవర్ట్ చేస్తున్నాడే, ఇంగ్లీష్ మీడియమే చెప్పాలని ఆయన ఉద్దేశం అయితే అన్ని ఇంగ్లీష్ మీడియం చేయొచ్చు కదా, ఇంగ్లీష్ మీడియం చెప్పాలనే ఉద్దేశం కాదు, మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివిపిస్తా మీ పిల్లల్ని ఎట్లా చూపించేస్తా అని ఒక మెస్మరైజింగ్ చేసి అలాగే మ్యాజికల్ వర్డ్స్ మ్యాజికల్ థింగ్స్ ఏదైనా చేసి చూపించేస్తే నాడు నేడు పథకంలో స్కూల్స్ మార్చేసినట్టు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మార్చేసి స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయినట్టు అన్న ఇంకంతే నాడు నేడు పథకంలో ఇంకంతే ఆడికి అయిపోయింది, నాడు నేడు పథకం కోసం తీసిన గుంతల్లో వర్షం నీరు నిండిపోయి స్కూల్కి వెళ్ళిన పిల్లలు దానిలో పడిపోయి చనిపోయిన ఘటనలు నీకు తెలుసా, ఇలాంటి ఎన్నో విషయాలు సగం సగం పనుల వల్ల ఎంతో మంది నష్టపోతున్నారు, నష్టపోయిన కుటుంబం తప్పించి నువ్వు కాళ్ళ మీద కాలేసుకుని స్టిల్ జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తున్నావు, ఎందుకంటే ఆ భస్మస రాస్తున్నది నీ నెత్తి మీద దాకా రాలేదు కదా, నేను ఇక అదే చెప్తున్నా, ఆ భస్మస రాస్తాం నీ నెత్తి మీదకి వచ్చేందుకు వెయిట్ చేయకు, ముందే మారు, పక్కనోడి జరిగిన దాన్ని చూసి నేర్చుకుని బుద్ధి తెచ్చుకొని మారేవాడు జ్ఞాని అంటారు, తనకదాకా జరిగి తను నష్టపోయేంత వరకు వెయిట్ చేసేవాడిని అజ్ఞాని అంటారు, నువ్వు జ్ఞానివో అజ్ఞానివో నువ్వే తెలుసుకో, వీటన్నింటిని పక్కన పెట్టేస్తామా, మీ జగన్ గురించి చెప్పడం నాకు టైం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారికి రాబోయే ఎలక్షన్స్ లో ఓటేస్తే రాష్ట్రానికి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారా తీసుకెళ్లలేరా, 2004 సిపిఎఫ్ ప్రస్థానం నుంచి 2008 ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత పార్టీ విలీనమైన తర్వాత కూడా ఎంత ధైర్యంగా మళ్ళీ జగన్ ముందుకు వస్తే చిత్ర సార్ తెలుసు, 2014 పొట్టి గారికి పార్టీ పెట్టి కొన్ని వేల కోట్లు అవసరమవుతాయని తెలిసి కూడా తన సొంత కష్టార్జితంతో 150 కోట్లతోనే ఆయన పొలిటికల్ పార్టీని రన్ చేస్తూ క్షేత్రస్థాయిలో ఒక బస్ కండక్టర్ కొడుకు దగ్గర నుంచి ఒక ఆటో వాళ్ళ దగ్గర నుంచి చాలా మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి ఎంతో మందిని మండల అధ్యక్షులుగా నాయకులుగా జిల్లా అధ్యక్షులుగా లేకపోతే జిల్లాలో సెక్రటరీలుగా ఐటీ వింగ్ సెక్రటరీలుగా ఎన్నో రకాలుగా పదవులు ఇచ్చి సామాన్యుల్లో ఇంట్లో ఉన్న గృహిణులు సైతం వీర మహిళలుగా బయటకు తీసుకొని వచ్చి వాళ్ళను చేతిని నింపి
ఎంతో మంది యువతని జన సైనికులకు తీర్చిదిద్ది కరోనా సమయంలో రెండు ఫ్లైట్లు చారటర్ ఫ్లైట్లు జన సైనికులు వాళ్ళ సొంత కష్టార్జితంతో ఏసీ గల్ఫ్ లో ఉన్న చాలా మందిని ఈ పక్కకు తీసుకురావడానికి అయితేనేమి ఊరూరే తిరిగి కూరగాయలు నిత్యావసర వస్తువులు పంచడం అయితేనేమి రోడ్లు బాగాలేకపోతే వాళ్ళు అడగడం అయితేనేమి మా రోడ్లు బాగాయండి అని చెప్పేసి అడిగి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునేది జనసేన కార్యకర్త టీడీపీ కార్యకర్త కాదు మా రోడ్లు బాగాలేదని చెప్పి మీ ఏళ్ళు వైసీపీ కార్యకర్త అడగట్లేదు ఎందుకంటే మీ నాయకుడిని తప్పు చేసినట్టు అవుతుంది కదా సో ఆయన ఏం చేశాడు ఆయన ఏం చేయబోతాడు ఆయన అన్ని మీటింగ్స్ చూడు ఆయన అన్ని వీడియోస్ చూడు ఆయన ఏం చెప్తున్నాడు ఓపిక్ గా విను జగన్మోహన్ రెడ్డి లాగా నమస్తే అక్క నమస్తే దాత నమస్తే బాబాయ్ మీ మామొచ్చాడు మీ అన్నొచ్చాడు ఇట్లాంటి సెంటిమెంట్ డైలాగులు ఎంటర్టైన్మెంట్ డైలాగులు ఉండవు కాంప్లెన్స్ పిక్చర్ లో చాలా సాదా సీదాగా పోతుంది నీ బోర్ కొడుతుంది ఆయన సరే చూడు చూసి ఆయన వీడియోలన్నీ చూసి ఆయన ఏం చెప్పినాడు తెలుసుకొని ఈ ముగ్గురు నాయకుల్లో ఎవరు మంచివాడు రాబోయే 2024 ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే నీ ఓటుకి విలువ ఉంటుంది వెల కాదు మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకో ఎవరికి ఓటేస్తే నీ ఓటుకి విలువ ఉంటుంది విలువ పెరుగుతుంది దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో నువ్వు ఎవరికి ఓటేసి ఎవరిని నాయకుడికి ఎన్నుకుంటే నువ్వు కూడా భాగస్వామి అవుతావో గ్రహించి వాడిని ఎన్నుకో పవన్ కళ్యాణ్కి ఓటేస్తే ఆయన న్యాయం చేస్తాడు మంచి చేస్తాడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తాడు అనిపిస్తే నువ్వు పవన్ కళ్యాణ్ ఓటే లేదా వేయద్దు పవన్ కళ్యాణే కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పినా ఒకటే నేను చెప్తున్నా మాకు అడుక్కోవడం చేత కాదు మాకు ఓటేయండి మాకు ఓటేయండి అని చెప్పడం చేత కాదు అది పవర్ అనుకునేవు ఆత్మగౌరవం నీకు బాధ్యత ఉంటే నీ ఊరు డెవలప్ అవ్వాలి నీ వీధి డెవలప్ అవ్వాలి నీ వార్డు డెవలప్ అవ్వాలి నీ మండలం నీ జిల్లా నీ పంచాయతీ ప్రతి ఒక్కటి డెవలప్ అవ్వాలి అని నీకు బాధ్యత ఉంటే బాధ్యత గల నాయకుడిని ఎన్నుకో పవన్ కళ్యాణ్కి ఓటేసి 2024 జనసేన పార్టీకి అధికారం ఇప్పించు ఇవాళ ముందల్లి మండపేటలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన స్పీచ్ మొత్తం చూడు సాక్షాత్ ఆయనే యావత్ ప్రజానికాన్ని అడుగుతున్నాడు మీరు మాట్లాడండి పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకోండి అందు ముందు డిస్కస్ చేయండి ధైర్యంగా డిబేట్ చేయండి మాట్లాడండి అవినీతి చేసి డబ్బులు తినేసి కులపిచ్చి మతపిచ్చున్న వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తున్నారే ఒక నీతి నిజాయితీ ఒక్క రూపాయి ఒక అవినీతి మార్కలేని ఒక నాయకుడిని సపోర్ట్ చేయడానికి నువ్వు ఎందుకు భయపడతావు ఆయన గురించి తెలుసుకోండి మాట్లాడండి తెలియజేయండి ఓటేయండి గెలిపించండి జనగణమన